వెల్కమ్ టు ఐడి వోటింగ్. నా పేరు విష్ణుకుమార్. రాష్ట్రంలో బీజేపీ తర్వాత బీఆర్ఎస్ మధ్య గట్టి పోటీ అనేది ఏర్పడింది. తర్వాత మునుగోడు ఎన్నికల ఉప ఎన్నికల తర్వాత రాష్ట్రంలో మాటల యుద్ధం పెరిగింది, పొలిటికల్ హీట్ కూడా పెరిగింది. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిణామాలను చర్చించడానికి మనతో బీజేపీ సీనియర్ నేత ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ గారు ఉన్నారు. ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ గారు అడిగి మరి మాటలు మాట్లాడుతున్నాం. నమస్కారం. సరే, ఇప్పుడు రాష్ట్రంలో బీజేపీకి జనం ఎందుకు ఓటయ్యారు? భారతీయ జనతా పార్టీ ఒకవైపున నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారత ప్రజానీకానికి అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం, దాంతోపాటు సర్వతోముఖాభివృద్ధికి, సత్వర అభివృద్ధికి, సమగ్ర అభివృద్ధికి విశేషమైనటువంటి కృషి చేయటం ఒకవైపునైతే, ఇది మోడీ గారి యొక్క పాలన ప్రో ఓట్ అన్నట్టు. మరొక వైపున కేసీఆర్ అంటే బీఆర్ఎస్ ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ప్రజల యొక్క జీవితాలతో చెలగాటం ఆడుతూ ప్రజల యొక్క సంక్షేమాన్ని అభివృద్ధిని గాలికి వదిలేసి 4 కోట్ల తెలంగాణని 4 కోట్లకే పరిమితం చేసి కోటి కుటుంబాల తెలంగాణని తన కుటుంబమే తెలంగాణ అన్నట్టుగా వ్యవహరించినందుకు సకల జనులు ఈ ప్రభుత్వాన్ని చీదరించుకుంటున్నటువంటి ఒక నేపథ్యం సందర్భంలో ప్రజా వ్యతిరేక విధానాలపై ఎండగడుతూ పోరాడుతూ ప్రత్యామ్నాయం మేమే అని బీజేపీ పదే పదే చెప్పడం ద్వారా మరి ప్రజలలో ఒక నమ్మకం కుదరటం, ఆ రకంగా మద్దతు పలకటం, ఆ రకంగా బీజేపీకే మరి ముందు ఉండాలి అని చెప్పని భావించటం, మనం చాలా స్పష్టంగా మరి దుబ్బాకలో మరి టీఆర్ఎస్ యొక్క దుమ్ము దులపటం, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కమలం వికసించటం, మరి హుజూరాబాద్లో మరి జీ హుజూరు అన్నట్టు కాకుండా మరి కమలానికి పెద్దపీట వేయటం, మునుగోడు మనగాడు అంటే బీజేపీనే అని, అంటే అతి కొద్ది ఓట్లతో ఓడిపోయినప్పటికీ కూడా ప్రత్యామ్నాయం ఈ యొక్క ఉప ఎన్నికల యొక్క ఫలితాన్ని చూసినా సందేశాన్ని చూసినా ప్రజల యొక్క మూడ్ ఆఫ్ ది అవర్ని చూస్తే ప్రత్యామ్నాయం బీజేపీనే. కాబట్టి అటు ప్రభుత్వం యొక్క వ్యతిరేక ఓటు, మోడీ పరిపాలన ద్వారా వస్తున్నటువంటి పాజిటివ్ ఓటు, ఇది బీజేపీకి తోడవుతోంది. కాబట్టి బీజేపీకి ఓటేయాలని చెప్పి. సరే, ఇప్పుడు రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇప్పుడు రైతు ప్రభుత్వం రైతు బీమా అని, రైతుల బంధు అని, తర్వాత రుణమాఫీలు అని చెప్పింది. కాంగ్రెస్ కూడా అట్లనే ఒక రైతు విధానం అనేది ప్రకటించింది. మీరు ఇప్పటి వరకు ఒక విధానం అనేది ప్రకటించలేదు, కేవలం కేసీఆర్ని లేకపోతే ప్రభుత్వాన్ని విమర్శిస్తే మాత్రం మరి మీరు ఎట్లా మనం నమ్ముతారు? దేశవ్యాప్తంగా రైతులకి ప్రధానమంత్రి కిసాన్ సంయోజన అని చెప్పని పెట్టుబడికి సహకారం అందిస్తున్నది ప్రధానమంత్రి. స్వాతంత్రం వచ్చిన తర్వాత అనేక వాణిజ్య పంటలే కాదు, మామూలు పంటలకు కూడా పెద్ద ఎత్తున మద్దతు ధర 8 సార్లు పెంచి వ్యవసాయం అనేది లాభసాటిగా మార్చి అందిస్తున్నటువంటి చరిత్ర భారతీయ జనతా పార్టీ. మా నినాదం, మా విధానం అది రైతుల యొక్క ప్రయోజనం కొరకు పనిచేస్తున్నటువంటి వారు. ఒకవైపున సంక్షేమం పేరు మీద రైతు రుణమాఫీ అని చెప్పని కేసీఆర్ ప్రకటించాడే, 8 సంవత్సరాలు దాటింది, ఇంకా అనేక గ్రామాల్లో అనేక మంది రైతుల యొక్క పాసుపుస్తకాలు బ్యాంకులలోనే ఎందుకు తనఖాలు పెట్టున్నాయి? కారణం ఏంటంటే రుణమాఫీ జరగకపోవటం. వాగ్దానం ఇచ్చి ఓట్లు దండుకుని తర్వాత రైతుల యొక్క రుణాన్ని మాఫీని మర్చిపోయినటువంటి వ్యక్తి ఈ ముఖ్యమంత్రి కేసీఆర్. చాలా బ్యాంకులలో ఇప్పుడు రైతు బంధు వేసిన డబ్బులను బ్యాంక్ వాళ్ళే ఉంచేసుకుంటున్న పరిస్థితి కూడా ఉంది. అదే చెప్తున్నా, ఇప్పుడు రైతు రుణమాఫీ సకాలంలో చేయకపోవటం వల్ల రైతు అనేక రకాల కొత్త రుణాలు పొందలేకపోతున్నాడు, పరపతి సంఘం యొక్క రుణాలను పొందలేకపోతున్నాడు, సహకార సంఘం యొక్క రుణాలను పొందలేకపోతున్నాడు, రాష్ట్రం క్రెడిట్ పాలసీనే దివాలా తీసినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి రైతాంగం ఈరోజు ఎవరి వైపు చూస్తున్నారంటే కేంద్రం వైపు చూస్తున్నారు. మద్దతు ధరల్ని గణనీయంగా పెంచింది ఒకటి, తర్వాత ఫర్టిలైజర్ల పైన అంటే అనేక రకాల యొక్క రసాయన సంబంధించినటువంటి ఎరువులపైన సబ్సిడీ కొనసాగిస్తూ ఉంది, అది మూల పెట్టుబడిగా కూడా మనకు కనబడుతుంది. ఈ మధ్య కొత్తగా మరి 6,500 కోట్ల రూపాయలతో మూత పడ్డటువంటి ఎరువుల రసాయన కర్మాగారాన్ని తిరిగి తెరిపించి ఇటు తెలంగాణకి, తర్వాత దక్షిణాది రాష్ట్రాలకి, ఇటు భారతదేశానికే ఒక పెద్ద
కంపెనీగా అది మనకి అందిస్తున్న సహకారం. కానీ మీరు చూసే ఉంటారు ఇవాళ కేటీఆర్ చేశారు రైతు వ్యతిరేక విధానాలు, కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలు వ్యతిరేకంగా ప్రతి జిల్లా కేంద్రంలో కూడా ఇచ్చేయాలని చెప్పేసి ఆందోళన చేయాలని. వాళ్ళకి ఇష్యూసే లేవు, రైతులకు చెక్కులు ఇచ్చి కంపెన్సేషన్ కింద అది బౌన్స్ అయింది వీళ్ళదా ఎవరిది అది? ఒకటి ఇప్పటికి కూడా ఈ రోజుకి కూడా మరి మెదక్ జిల్లాలోనే రైతుల ఆత్మహత్యలు ఎందుకు పెద్ద సంఖ్యలో ఉన్నాయి? భారతదేశంలో తెలంగాణ మరి రైతుల యొక్క ఆత్మహత్యలను ఎందుకు ఆపలేకపోతుంది, అరికట్టలేకపోతా ఉంది? కారణం ఏంటి? ఇక్కడ ఓన్లీ రుణాలు చాలా ముఖ్యమైనటువంటి విషయం. పండిన పంట కొనుగోలు విషయంలో ఏ రాష్ట్రంలో పంచాయతీ కాలేదే, ఏ రాష్ట్రంలో రైతు కన్నెరా చేయలేదే, ఏ రాష్ట్రంలో కూడా రైతు ధాన్యం కుప్పల మీద ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి రాలేదే ఈ రాష్ట్రంలోనే ఎందుకు జరిగింది? కారణం కేసీఆర్ అవలంబించినటువంటి తీరు. ఈరోజు ధాన్యం సేకరించేటువంటి ఒక పూర్తి చివరి గింజను కూడా కేంద్రం సేకరిస్తామంటుంటే కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో తీవ్రమైనటువంటి జాప్యం. పంట పండి కళాల్లోకి వచ్చిన తర్వాత, మార్కెట్లోకి వచ్చిన తర్వాత కొనుగోలు కేంద్రాలు లేకపోవటం వల్ల రైతులు పడరాని పాటలు అంతా ఇంత కాదన్నటువంటి విషయాన్ని నేను మనం చేస్తున్నా. మరొకవైపున ప్రకృతి వైపరీత్యాలు కూడా సంభవించి అనేక సందర్భాల్లో ధాన్యం తడవటం కూడా చూసాం, ఆ రకంగా మురిగిపోవడం కూడా చూసాం. కేంద్ర ప్రభుత్వం ఫసల్ బీమాని అమలు చేయకుండా చేస్తుంది కేసీఆర్ కదా. ఎక్కడ మోడీ గారి యొక్క పేరు వస్తుంది, మోడీ గారి యొక్క మాట చెల్లుతుంది, మోడీ గారి మాట ఈ రైతులకి బాటగా మారుతుంది అన్నటువంటి ఒక భయంతోన కేసీఆర్ వ్యవహరిస్తూ ఉన్నాడు. కాబట్టే ఈరోజు రైతులు కన్నెర చేస్తూ ఉన్నారు కేసీఆర్ పట్ల. ఇప్పుడు మామూలుగా రాష్ట్ర ప్రభుత్వంలో కానీ కేంద్ర ప్రభుత్వంలో కానీ ఎక్కడైనా సరే మన భారతదేశంలో అసలు 60% ఇది అనేది వైద్యానికి విద్యకే మధ్యతరగతి పేదవర్గాలు ఖర్చు పెడుతున్నాయండి. ఈ పరిస్థితులలో ఈ రెండింటిని ఫ్రీ చేస్తే, అంటే ఆప్ సర్కార్ ఢిల్లీలో చేసినట్టుగా అలా చేస్తే, అటు సెంట్రల్ గవర్నమెంట్ కానీ రేపు మీరు అధికారంలోకి వస్తే మీరైనా కానీ చేస్తే జనానికి ఉపయోగం అనేది ఉంటుంది కదా. అంటే చాలా వరకు బడ్జెట్ అనేది తగ్గిపోతుంది కదా ప్రజవారికి. ఇప్పుడు రకరకాల కార్యక్రమాలు ఉన్నాయి విద్య విషయంలో, వైద్య విషయంలో. ఆయుష్మాన్ భారత్ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి కూడా 5 లక్షల రూపాయల వరకు ఉచితంగా వైద్యం అందించేటువంటి కార్యక్రమం, కుటుంబం మొత్తానికి, కుటుంబ సభ్యులందరికీ కూడా. దాన్ని రాష్ట్రంలో అమలు చేయటం లేదే, ఇతర రాష్ట్రాలు అనేక చోట్ల అమలు జరుగుతున్నాయో. తర్వాత ఈ భారతదేశంలో ఉన్నటువంటి 130 కోట్ల ప్రజానికానికి ఉచితంగా 2 డోసులు కరోనా వ్యాక్సిన్లు అందించినటువంటి చరిత్ర ప్రపంచంలో ఏ దేశానికైనా వచ్చిందా, ఏ ప్రధానమంత్రికైనా వచ్చిందా? కనుగొన్నది శాస్త్రవేత్తలు భారతదేశమే, ప్రపంచానికి అందించినటువంటి సహకారం భారతదేశమే, ఈ దేశంలో ఉచితంగా పంపిణీ చేసింది కూడా మరి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో జరగగా ఉచిత వైద్యం అందినట్టు కాదా? ఇంకా అనేక రాష్ట్రాల్లో ఎయిమ్స్లు ప్రారంభించారు, మౌలిక సదుపాయాలు కల్పించారు, వైద్య పరికరాలు అందించారు. ఇంకా చెప్పాలంటే అర్బన్ హెల్త్ మిషన్, రూరల్ హెల్త్ మిషన్ అని వైద్యం అనేది అందుబాటులో ఉండాలి, అందరికీ వైద్యం అనేది లక్ష్యంగా ఉండాలన్నటువంటి దిశగా అంతకుముందు ఉన్నటువంటి 70 సంవత్సరాల్లో చేయలేనటువంటి పనులని ఈ 8 సంవత్సరాల కాలంలో మోడీ ప్రభుత్వం చేసి చూపించింది వైద్యం విషయంలో. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రిమ్స్ లాంటివి అలాంటివి ఇచ్చారు కాలంలో, కానీ రిక్రూట్మెంట్ లేకపోతే అవన్నీ మూలబడిపోయి మొత్తం ఇదైపోతున్నాయండి, శిథిలమైపోతున్నాయి. అది దాని మీద వాడకం. ఇప్పుడు ఎవరన్నా ఎవరికైనా ఒకరికి ప్రెజెంటేషన్ ఒక గిఫ్ట్ ఇస్తారు, లేకపోతే ఒక రకమైనటువంటి వస్తువు ఇస్తారు, ఆ వస్తువుని మెయింటెనెన్స్ ఎవరు చేయాలి, తీసుకునే వాళ్ళు చేయాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క అలసత్వం అన్నట్టు, నిర్లక్ష్యం అన్నట్టు, పైగా ఈ యొక్క కేంద్రం ఇచ్చింది అని చెప్పుకోలేనటువంటి పరిస్థితి, వీళ్ళకి చెప్పకూడదు అన్నటువంటి పరిస్థితి. ఇక పోతే బస్సీ దవాఖానాల గురించి మాట్లాడారు. ఈ బస్సీ దవాఖానాల్లో మందులు కేంద్రానివే, డాక్టర్ యొక్క జీతం కేంద్రానిదే, మరి నర్సుల యొక్క జీతాలు కేంద్రానివే, మరి అక్కడ ఉన్నటువంటి అన్ని రకాల వైద్యానికి సంబంధించినటువంటి పరికరాలు కేంద్రమే. కేంద్రం ఒక కమ్యూనిటీ హాల్, ఒక భవనం మాత్రమే రాష్ట్రానిది. దాన్ని అవకాశంగా తీసుకుని ఇది బస్తీ దవాఖానా మాదే అన్నట్టుగా వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. మరి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో కూడా మరి బస్తీ దవాఖానాలు ఎందుకు మొదలైనాయి? ఇప్పుడు కేటీఆర్ గారు డ్రగ్స్ తీసుకున్నారని చెప్పేసి ఆరోపణలు అవి చేస్తున్నారు. మీరు అది పబ్లిసిటీ స్టంట్ అనుకోవచ్చు, ఎందుకంటే మీ దగ్గర ఎన్డీఏ ఉన్నది, నేషనల్ డ్రగ్ అథారిటీ ఉన్నది, అలాంటి దాడులు చేయించవచ్చు. ఇంతకుముందు మహారాష్ట్రలో షారుఖ్ ఖాన్ కొడుకు మీద చేసినాడు, అట్లాంటివి చేయించవచ్చు కదా.
ఇప్పుడు రాజకీయంగా ఎవరిని వేధించాలనేది మా ఉద్దేశం కాదు ఒకటి తర్వాత అధికారంలో ఉన్నాం కదా అని చెప్పని ప్రతిపక్ష పార్టీలని లేకపోతే అపోజిషన్ అంటే ఇతరతర వ్యక్తుల్ని ఇబ్బంది కలిగించాలనేది కూడా మా లక్ష్యం కాదు సందర్భం వచ్చినప్పుడు సమయం వచ్చినప్పుడు ఆ యొక్క కుంభకోణం బయటకు వచ్చినప్పుడు లేకపోతే ఇంకో రకమైనటువంటి ఒక సంఘటన జరిగినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఆ డ్రగ్స్కి సంబంధించిన విషయమే కావచ్చు ఇంకో రకమైనటువంటి వ్యవహారం కావచ్చు చట్టం తన పని తను చేసుకుపోయేటట్టుగా చూడటమే కేంద్ర ప్రభుత్వం యొక్క విధానం అన్నీ అంతే ఈడీ సిబిఐ ఈ 70 సంవత్సరాల కాలంలో ఈడీ చేయలేని ఈడీ అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వాల సమయంలో చేయలేని పని 8 సంవత్సరాల కాలంలో సుమారు 90,000 కోట్ల రూపాయల విలువైనటువంటి ఆస్తులని ఈడీ జప్తు చేయగలిగింది ఎవరి దగ్గర నుంచి ఈ నేరారోపణ ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళని ఈ పన్ను ఎగవేత దారుల నుంచి అవినీతి కుంభకోణాలకు పాల్పడ్డ వ్యక్తుల నుంచి తర్వాత మనీ లాండరింగ్లో ఉన్నటువంటి ఒక సందర్భాలను బట్టి కాబట్టి ఈడీ సిబిఐ రాజ్యాంగ సంస్థలు అవి పూర్తిగా దేశం కొరకు పనిచేస్తున్నాయి దేశ సంపదని పెంచడం కొరకు పనిచేస్తున్నాయి వనరులని ఎగ్గొట్టే వాళ్ళని దోచుకునే వాళ్ళని పన్ను ఎగవేతదారులని మన వాళ్ళపైనే ఈ రకమైనటువంటి దాడులు జరుగుతాయి అంటే ఆపోజిషన్ వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు దొంగలంతా వాళ్ళే కదా దోచుకున్నంత వాళ్ళే దాచుకున్నంత వాళ్ళే అనేక రాష్ట్రాల్లో పరిపాలన చేస్తూ ప్రభుత్వంలో ఉండి పారదర్శక లేక అనేక కుంభకోణాలకు పాల్పడ్డటువంటి వ్యక్తులు వాళ్ళే కదా ఆ రకంగా ఉన్నారు ఎన్సిపి అంతే టిఎంసి అంతే మనం చూస్తూనే ఉన్నాం టిఆర్ఎస్ అంతే ఆ రకంగా చూస్తూనే ఉన్నాం జగన్ అంతే ఆ రకంగా చూస్తూనే ఉన్నాం ఇతర కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అనేక మంది నాయకులు అటు తండ్రి కుంభకోణంలో ఉంటాడు కొడుకు కూడా కుంభకోణంలో ఉంటాడు అటు తండ్రి కుంభకోణంలో ఉంటాడు కూతురు కూడా కుంభకోణంలో ఉంటాడు ఇంకా ఈ పైగా ఈ సిబిఐ ఈడీ విచారణ ఎదుర్కొంటున్నటువంటి నాయకులందరూ కూడా ఒక వేదిక మీదకి వస్తున్నారు వీళ్ళకి వత్తాసు పాడటం వత్తాసు పలకటం కమ్యూనిస్టుల పరిపాటు అయిపోయింది కలెక్టర్ గారు అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా మరి మళ్ళీ తెలంగాణ జాగృతిని స్ట్రెంగ్థెన్ చేసుకుంటున్నారు భారతదేశం వ్యాప్తంగా విస్తరించారు ఒకప్పుడు తెలంగాణ ఉద్యమం కోసం పాడుబడింది ఆ సంస్థ ఇప్పుడు భారతదేశం మొత్తానికి వెళ్తుంది ఒకసారి ఒక నాయకుడి యొక్క క్రెడిబిలిటీ సమాజంలో పోయిన తర్వాత అంటే విశ్వసనీయత పోయిన తర్వాత ఎన్ని రకాల అవతారాలు ఎత్తినా ఎన్ని రకాల ముసుగులు పెట్టినా ఎన్ని రకాల సంస్థలు పెట్టినా ఏదో కొత్త కొత్త విషయాలు చేస్తామని చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితులు లేదు ఈరోజు లిక్కర్ స్కామ్లో కూరుకుపోయి పోవడమే కాదు ఇరుక్కుపోయినటువంటి మహిళ ఆ యొక్క కవిత కాబట్టి ఈరోజు ఆమెకు సంబంధించినటువంటి పెట్టుబడులు బయటపడతా ఉన్నాయి క్విట్ ప్రోకో బయటపడతా ఉన్నది మరి ఆమె ఆ రకంగా కుముక్కైనటువంటి వ్యవహారాలు కూడా బయటపడతా ఉన్నాయి కాబట్టి చట్టం తన పని తాను చేసుకుపోతుంది విచారణ ప్రారంభమైంది మరి అది ఏ దిశగా పోతుంది ఏ రకంగా పోతుంది చివరికి ఏం తేలుస్తుంది అనేది మనం ఎదురు చూడాలి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇక్కడికి పథకాలు ఏమి రావట్లేదు గుజరాత్కి ఎక్కువ పోయినాయి అని చెప్పేసి టిఆర్ఎస్ వాళ్ళు ఇవి ఆరోపణలు అంతే సత్యదూరమైనటువంటి అవాస్తవమైనటువంటి ఆరోపణలు ఈరోజు గ్రామీణాభివృద్ధిలో కానీ పట్టణాభివృద్ధిలో కానీ వైద్యంలో కానీ విద్యల్లో కానీ మౌలిక సదుపాయాల్లో కానీ పరిశ్రమల్లో కానీ పారిశ్రామికరణలో కానీ విద్యుదీకరణల్లో కానీ ఇంకా అనేక రకాల మౌలిక సదుపాయాల్లో కేంద్రం భారతదేశంలో ఉన్నటువంటి అందరికీ పెద్దపీట వేస్తుంది అవకాశాలు కలిగిస్తుంది ఆ రకంగా ప్రాధాన్యతల ప్రకారంగా మనం ముందుకు పోదామని చెప్పని కోరటమే నీతి ఆయోగ్ యొక్క ఉద్దేశం గతంలో ప్లానింగ్ కమిషన్ సెంటర్ ఇస్తుంది స్టేట్ ఇంత ఇస్తుంది ఏం చేద్దాం అన్నది మాట్లాడుకునేవాళ్ళు కానీ ఇక్కడ ప్రయారిటీస్ ఇటు ప్రయారిటీస్ యొక్క ఆధారంగా ఏ ప్రభుత్వం పోటీ పడుతుంది ఏ ప్రభుత్వం ముందుకొస్తుంది ఏ ప్రభుత్వం అమలు చేస్తుంది ఏ ప్రభుత్వం దానికి కార్యరూపం దాలుస్తుంది అన్నది నీతి ఆయోగ్ ద్వారా రూపకల్పన చేస్తాం దాంట్లో ఆ ప్రకారంగానే ముందుకు పోతూ పోవాలి కానీ ఇక్కడ ప్రతి విషయంలో కూడా వైద్య కళాశాలలు ప్రభుత్వ పరంగా వైద్య కళాశాలలు కేంద్ర ఢిల్లీ అంటే నేషనల్ లెవెల్లో ఇవి మా టార్గెట్స్ మీ యొక్క ఆలోచనలు చెప్పండి అంటే రాష్ట్రం ముందుకు రాదు దరఖాస్తు ఇవ్వదు విశ్వవిద్యాలయాలు విశ్వవిద్యాలయాలకు సంబంధించినటువంటి విషయంలో ఈ రకమైనటువంటి ఆలోచనతో ఉన్నాం ఇన్ని కొత్తగా పెట్టబోతున్నాం దానికి కావాల్సిన భూసేకరణ ఇది మౌలిక వసతులు ఇది ఈ రకంగా మీరు సహకరించాలి అని చెప్తే మేము ఆలోచిస్తున్నాం అంటారు పక్కన పెడతారు ఇక పోతే చివరికి ఎంఎంటీఎస్
ఎంఎంటీఎస్ మొత్తం కూడా అతి సాధారణ పౌరుడికి రవాణాకి ఉపయోగపడేటువంటి సంస్థ. హైదరాబాద్ మౌలాలి నుంచి గట్కేసర్ నుంచి యాదగిరి గుట్ట వరకు దీన్ని పొడిగిద్దాము తీసుకెళ్దామని చెప్పని నిధులు కేటాయించి కేంద్రం ఖర్చు పెట్టి రాష్ట్రం వాటా కూడా ఖర్చు పెట్టిన తర్వాత కూడా రాష్ట్రం వాటా ఇవ్వకుండా నానుస్తూ ఉన్నది, మరి దాటివేసేటువంటి వైఖరి అవలంబిస్తూ ఉన్నది. అట్లాగే ఇంకా అనేక రకాల ప్రాజెక్టుల యొక్క అమలు విషయంలో, రహదారుల యొక్క జాతీయ రహదారుల విషయంలో భూసేకరణ ఎంత నత్తనడకం నడుస్తుందో చూడండి. నా ఉప్పల్ నియోజకవర్గంలో నేను ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ 750 కోట్లతో నేను తీసుకొచ్చి రాష్ట్రానికి అప్పచెప్పి జిహెచ్ఎంసీని భూసేకరణ పూర్తి చేయమంటే ఇప్పటివరకు పూర్తి చేయలేకపోయింది. నేనున్నప్పుడు 80% పూర్తి అయింది, ఆ బ్యాలెన్స్ 20% చేయలేకపోతా ఉంది, చేయటం లేదు, నిర్లక్ష్యం వహిస్తా ఉంది, అలసత్వం. ఎందుకు మళ్ళీ అది ప్రారంభోత్సవానికి గడ్కరీ గారు వస్తారేమో అని. కేంద్ర మంత్రి రాకూడదు, కేంద్ర మంత్రి ప్రారంభోత్సవం చేయకూడదు, కాబట్టి కాలయాపన చేయాలి. ఇదే వీళ్ళ ముందున్నటువంటి ఒక వైనం. ఇన్నర్ రింగ్ రోడ్, ఔటర్ రింగ్ రోడ్ ఈ రకంగా అనేక రహదారులకు సంబంధించినటువంటి పరిస్థితి మొత్తం కూడా ఇదే. కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలని మీ బీజేపీ క్యాష్ చేసుకోవాలని పార్టీ నేతని ఆహ్వానిస్తున్నట్లు. మేము ఏది కూడా ఉపయోగించుకుని ఒకరిని బలహీనపరిచి ఒకరిని కనుమరుగు చేసి ఇంకొకరిని ఇంకో రకంగా ఇరికిచ్చి మేము బలపడాలని కోరుకోవటం. చాలా ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని ఎన్నో సంవత్సరాలు పరిపాలించింది, తర్వాత ప్రధాన ప్రతిపక్షంగా మొదటి శాసనసభలో 2వ శాసనసభలో కూడా ఉంది. ఉన్నంగా ఈ ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించడంలో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా వైఫల్యం చెందింది. కారణం ఏంటి? అధిష్టానం యాంటీ బీజేపీ ప్లాంక్లో టీఆర్ఎస్తో కలిసి నడవాలని అనుకోవటం, టీఆర్ఎస్తో లోపాయికారి ఒప్పందాలు ఏర్పరచుకోవటం, ఆ ప్రకారంగా కాంగ్రెస్లో గెలవాలి, టీఆర్ఎస్లో కలవాలి. ఇది చాలా స్పష్టంగా మనకు కనబడ్డది మొదటి శాసనసభలో, 2వ శాసనసభలో. సిఎల్పి అసెంబ్లీని విలీనం చేసినా అధిష్టానం రాహుల్ గాంధీ మాట్లాడలా, సిఎల్పి శాసనమండలిని విలీనం చేసినా అధిష్టానం మాట్లాడలే, రాహుల్ గాంధీ మాట్లాడలే. మాట్లాడినప్పుడు మనకి ఇంకేంటి కనబడేది? చాలా స్పష్టంగా కాంగ్రెస్ ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్తో కలిసి నడవాలని ఆలోచిస్తోంది. వీటికి కొత్తగా కమ్యూనిస్టులు కలిసి వచ్చారు, వీటికి కొత్తగా పరోక్షంగా ఎంఐఎం కూడా కలిపి నడుస్తూ ఉంది. ఈ యొక్క రాజకీయ కూటమి బీజేపీని ఎదుర్కోవాలని చెప్పని ఆలోచిస్తారు. భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు నచ్చి నరేంద్ర మోడీ గారి నాయకత్వం పట్ల విశ్వాసం చూపి ప్రజల కొరకు ఉంటాము అనుకునేటువంటి ఒక వ్యక్తుల్ని తప్పకుండా మేము ఆదరిస్తాం, గౌరవిస్తాం, స్వాగతిస్తాం. ఇప్పుడు రాజాసింగ్ హార్డ్ కోర్ హిందూ అని అలాంటిది మునావర్ ఫారూక్ మీద ఆరోపణ చేశారని చెప్పి బీజేపీ వాళ్ళు కూడా తీసేశారు. కానీ మునావర్ ఫారూక్ చేసినటువంటి హిందూ దేవత మీద చేసినటువంటి వీడియో ఇప్పటికీ యూట్యూబ్లలో కూడా ఉన్నది. మళ్ళీ మరి రాజాసింగ్ మళ్ళీ తీసుకునే అవకాశాలు ఎట్లా? రాజాసింగ్కి షోకాజు నోటీస్ ఇవ్వడం జరిగింది, ఆయన రిప్లై ఇచ్చాడు, రిప్లై సంతృప్తికరంగానే ఉంది అని చెప్పని రాష్ట్ర పార్టీ భావించింది, అట్లాగే ఆల్ ఇండియా పార్టీ కూడా భావించింది. త్వరలోనే ఒక మంచి వార్తని తెలంగాణ భారతీయ జనతా పార్టీ, తెలంగాణ ప్రజలు, హిందూ సమాజం వింటది అని చెప్పని నేను భావిస్తాను. ఇప్పుడు రాష్ట్రంలో కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలని చెప్పి మీరు అడుగుతున్నారు, బీజేపీ ఎలా అంటే ఉపయోగం ఏంటి దాని? అనేక రకాలుగా ఇప్పుడు ఈ సహాయ నిరాకరణ పోతుంది. వివక్ష అనేది ఏదైతే మాట్లాడుతూ వస్తున్నారో అది ఏ రకంగా ఉంది అన్నది అర్థమవుతుంది. పైగా కేంద్రం ప్రతిపాదిస్తుంది, రాష్ట్రం అమలు చేస్తుంది. ఈరోజు మధ్యప్రదేశ్ కానీ లేకపోతే ఇతర బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఆ ప్రకారంగా ప్లానింగు, ఇంప్లిమెంటేషను, ఎగ్జిక్యూషను, ఫండింగు ఇవన్నీ కలిసి కూర్చొని చేయడం ద్వారా అభివృద్ధి బాగా జరుగుతూ ఉంది. మొన్నటి వరకు బీహారు, ఇప్పుడు దూరమై కావచ్చు బీహారు, అప్పటి బీహారు ఇప్పటి బీహార్ చూడండి, అప్పటి యూపీ ఇప్పటి యూపీ చూడండి, అప్పటి మధ్యప్రదేశ్ ఇప్పుడు మధ్యప్రదేశ్ చూడండి, అప్పటి పంజాబ్ ఇప్పుడు పంజాబ్ చూడండి. అరే అనేక రాష్ట్రాల్లో ఎంత మార్పు వచ్చిందండి, ఎంత అభివృద్ధి చెందిందండి, ఎన్ని రకాలుగా మౌలిక సదుపాయాలు కల్పించింది. ఇప్పటికీ భారతదేశంలో 75 సంవత్సరాల స్వాతంత్రం అనంతరం కూడా మరుగుదొడ్లు లేవంటే ఎంత ఆశ్చర్యం అనిపిస్తుంది. అటువంటిది మరుగుదొడ్డి లేని ఊరు లేదు, ఇల్లు లేదు అన్నట్టుగా నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం వ్యవహరించిందే, ఆ రకంగా చేసి చూపించిందా? మరి ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా విద్యుత్ లేని గ్రామాలు 8 సంవత్సరాల కంటే ముందు చాలా ఉండటం, ఈ 8 సంవత్సరాల కాలంలో ప్రతి గ్రామానికి విద్యుత్ ఉండాలి, ప్రతి బస్తీకి విద్యుత్ ఉండాలి, ప్రతి ఇంటికి విద్యుత్ ఉండాలి అన్నటువంటి రీతిలో మొత్తం దేశాన్నే విద్యుదీకరణ చేయటమే కాకుండా 24 గంటలు
విద్యుత్ అందుబాటులోకి తీసుకురావడమే కాకుండా మరి నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేయడం ఒక్క భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి దక్కింది. గతంలో అనేక ప్రభుత్వాలు అనేక ప్రధానమంత్రులు అనేక పార్టీలు ఈ దేశాన్ని పరిపాలించినప్పటికీ కూడా ప్రయారిటీస్ లో ఈ విద్యుత్ లేకుండే విద్య లేకుండే మరుగుదొడ్లు లేకుండే పాఠశాలలు లేకుండే ఆ రకంగా పరిస్థితి లేకుండే. మీరు మళ్ళీ ఉపనియోజకవర్గంలో పోటీ చేసే అవకాశాలు ఉన్నాయా? ఇట్లా నేను 2014లో గెలిచినటువంటి తర్వాత ఉప్పల్ నియోజకవర్గంలో అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. సుమారు 50 కాలనీలలో పైప్ లైన్లు కొత్తగా వేయించడం జరిగింది. ఇది కేంద్రం అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ నుంచి హడుకో ద్వారా నిధులు తీసుకొచ్చి పనిచేయించాం. అంతేకాకుండా ఇంకా అనేక రకాల ఎలివేటెడ్ కారిడార్ కావచ్చు, చర్లపల్లి టెర్మినల్ కావచ్చు, ఇట్లా అనే రామంతపూర్లో హోమియోపతి హాస్పిటల్ కావచ్చు, కాళాచాల కావచ్చు, ఇలా అనేక రకాల కార్యాలయాలు తీసుకొచ్చాను. తర్వాత అభివృద్ధికి నిధులు తీసుకొచ్చాను, ఆ ప్రకారంగా అభివృద్ధి చేశాను, అభివృద్ధి చేసి చూపించాను. మరి 53 కమ్యూనిటీ హాళ్ళు నా అసెంబ్లీ ఫండ్ నుంచి నేను నిర్మాణం చేసి చూపించాను. ఇక రాష్ట్ర ప్రభుత్వ నిధులు, తర్వాత జిహెచ్ఎంసీ నిధులు, తర్వాత ఎమ్మెల్యే ఫండ్స్, కేంద్రం ఫండ్స్ పెద్ద మొత్తంలో తీసుకొచ్చి నేను అభివృద్ధి చేయడం జరిగింది. కాబట్టి మొన్నసారి కొన్ని కారణాల వల్ల ఓడిపోయటం జరిగినప్పటికీ కూడా ప్రజలు అసలు ఎమ్మెల్యే అంటే ప్రభాకర్ లాగా ఉండాలి, ఎమ్మెల్యే అంటే ఇట్లా అందుబాటులో ఉండాలి, ఎమ్మెల్యే అంటే ఇట్లా నిరాడంబరంగా ఉండాలి, ఎమ్మెల్యే అంటే ఈ రకమైనటువంటి వ్యక్తిగా ఉండాలి అని చెప్పని భావిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ప్రజల యొక్క కోరిక మేరకు మరి వాళ్ళ యొక్క అభివృద్ధి కొరకు వాళ్ళకి అందుబాటులో ఉండటం కొరకు పార్టీ మరొకసారి అవకాశం ఇవ్వాలని కోరుతాం, ఆ ప్రకారంగా పోటీ చేస్తామని చెప్పని తెలియజేస్తాం. రాష్ట్రంలో బీఆర్ఎస్ అండ్ బీజేపీ మధ్య పోటీ నడుస్తుంది. ఈసారి మాత్రం డబుల్ ఇంజన్ సర్కారు రావడం ఖాయమంటున్నారు ఎన్ఎస్ ప్రభాకర్ గారు. ఇది ఇవాళ మీ లీడర్ కార్యక్రమం. థ్యాంక్ యూ.